హరితహారంలో భాగంగా గూడూరు మండలం ఎక్సైజ్ నేను ఎస్ఐనండి. ఈ హరితహారంలో భాగంగా ఈ మన పునుగోడు ఏది మన పునుగోడు మన చెరువు కట్ట ఊర చెరువు మీద 250 మొక్కలు ఈరోజు ఈత మొక్కలు నాటడం జరిగింది. దీన్ని మా నాటేసినాం. తర్వాత ఈ మా సిఏ గారి ఆధ్వర్యంలో మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మహిబాద్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. తర్వాత సర్పంచ్ గారు లోకల్లో ఉన్న స్కౌట్స్ వీళ్ళ సమక్షంలో మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలు గూడూరు మండలం పునుగూడు గ్రామ పంచాయతీ పరిధిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పూరా పెద్ద చెరువు కట్టకు 250 మొక్క ఈత మొక్క పెట్టడం జరిగింది. దీనికి మొక్కలు తెచ్చి పెట్టడానికి మన గ్రామ వాస్తవ్యుడు బుల్గొండ మాధు ముందు ఆయన ఉత్సాహంతో మొక్కలు తెప్పించడం జరిగింది. మొక్కలు తెప్పియంగానే మరి గౌడ సంఘం అధ్యక్షుడు మేడి ప్రవీణ్ గారు, సర్పంచ్గా నేను, మన ఎక్సైజ్ అధికారులు ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు ఇవాళ వారి కట్ట మీద మొక్కలు నాటడం జరిగింది. ఇటు మొక్కలను గతంలో పెట్టిన మొక్కలు సరే అప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల అవి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ పెట్టిన మొక్కలను మాది గౌడ సంఘం ఆధ్వర్యంలో వాటికి చుట్టూ కంచె పెట్టి మరి వాటర్ సప్లై చేయడానికి గ్రామ పంచాయతీ మాకు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున వచ్చిన ట్యాంకర్తో వాటర్ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చెట్లను పెంచడానికి ముందు బాధ్యతగా గౌడ సంఘం పెద్ద మనిషి గారు బాధ్యత తీసుకుంటే వాటికి అన్ని విధాలు మా గ్రామ పంచాయతీ నుంచి అన్ని విధాలు మేము సహాయ సహకారాలు అందిస్తామని మునుముందు ఇంకా ఇట్లాంటి అవకాశం ఏది వచ్చినా కూడా గ్రామ పంచాయతీ తరఫున కులం తరఫున అన్ని విధాలు మేము ఉపయోగించుకుంటామని చెప్పని తెలియజేస్తున్నాం. పల్లిగొండ మాధు కొనుగోడు గ్రామ గౌడ కులస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహార కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మండలంలోని కొనుగోడు గ్రామంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు ఎక్సైజ్ సిఐఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా గ్రామ సర్పంచ్ అయిన నలమాస వెంకన్న, మా గౌడ కుల పెద్ద మనిషి అయిన మేడి ప్రవీణ్ గారి సమక్షంలో ఈరోజు మా ఊరి పెద్ద చెరువు కట్ట మీద 250 ఈత మొక్కలను నాటడం జరిగింది. గతంలో పోయిన సంవత్సరము ఇదే కట్ట మీద 200 చెట్లను కూడా పెట్టడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పోయిన సంవత్సరం నాటిన మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ సంవత్సరము మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మరియు గ్రామ పాలకవర్గం మరియు గ్రామ సిబ్బంది అదేవిధంగా గౌడ కులస్తుల అందరి సహకారంతో ఆ మొక్కలను పెంపొందిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మా పునుగోడు గ్రామం టీసీఎస్ టాడీ కోఆపరేటివ్ సొసైటీ నాన్ ఏజెన్సీ విలేజ్ కాబట్టి ఇక్కడ తాడి చెట్లు ఎక్కి జీవనం పొందేటువంటి కుటుంబాలు ఉన్నందువలన ఆ చెట్లను మేము పెంపొందించి వారి జీవన వృత్తిని పెంపొందించడానికి మా వంతు